నమస్కారం అండి, నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళకి ఎలా డయాగ్నోస్ చేస్తారు, దానికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏముంది, అంటే స్లిప్ డిస్క్ వల్ల ఎటువంటి కంప్లైంట్స్ ఉంటాయి, దాని గురించి చెప్పుకునే ముందు అసలు ఆ స్లిప్ డిస్క్ వల్ల అసలు ఎక్కడ జరుగుతుంది, దానికి వాళ్ళు ఎలా కంప్లైంట్స్ ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది కూడా చెప్తాను. సో జనరల్గా అందరికీ తెలుసు, జనరల్గా స్లిప్ డిస్క్లు అనేది ఎక్కువగా మనకి ఈ లోవర్ బ్యాక్ అంటే నడుములో కానీ ఈ నెక్లో కానీ ఈ డిస్క్స్ స్లిప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ విపరీతమైన పెయిన్ రావడము. ఫర్ ఎగ్జాంపుల్ నా నెక్లో వీళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల నెక్ పెయిన్ రావటము, నెక్ పెయిన్తో పాటు భుజాల నొప్పి రావటము, దాంతోపాటు చెయ్యి గుంజటము, ఇవి సాధారణంగా మనం ఎప్పుడైతే నెక్లో ఉండే డిస్క్లు స్లిప్ అయినప్పుడు ఇట్లా సింప్టమ్స్ ఉంటుంది అన్నట్టు. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నడుములో కానీ డిస్క్ స్లిప్ అయినప్పుడు వాళ్ళకి నడుము నొప్పి రావటము, నడుము నొప్పితో పాటు ఈ బటక్స్ దగ్గర పెయిన్ రావటము, కాళ్ళలో కాళ్ళు గుంజడం కావచ్చు, మనకి పాదాల వరకు నొప్పి వస్తుంది, దాన్ని సయాటికా అంటుంటారు. సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ రాగానే చాలామందికి ఏంటంటే ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఈ డిస్క్ బల్జ్ అయింది, సయాటికా వచ్చింది అనగానే వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్ చేసుకోవాలని భయపడేసి చాలామంది ఈ పెయిన్ కిల్లర్స్ అనేది కంటిన్యూగా వాడుతూ ఉంటారు అన్నట్టు. సో వీటికి ఇప్పుడు అంటే లైక్ లేటెస్ట్గా ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఆపరేషన్స్ లేకుండా మనకి ఎలా ట్రీట్ చేస్తాము అనేది మీకు ఈరోజు చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళకి అసలు ఎలా డయాగ్నోస్ చేస్తాం ఫస్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు చెప్పే సింప్టమ్స్ అంటే ఆ లక్షణాలను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుములో ఉండే డిస్క్ ఇప్పుడు L4 and L5 మధ్యలో డిస్క్ కానీ ఏదైనా బల్జ్ అవ్వడం వల్ల వాళ్ళకి వాళ్ళు చెప్పే లక్షణాలు ఎలా ఉన్నాయి, అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది, బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తుంటారు, దాంతోపాటు మనకి ఈ బటక్స్ దగ్గర పెయిన్ వస్తుంది అంటుంటారు, అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెయిన్ ఎలా ఉంది అనేదాన్ని బట్టి మనకి ఓహో వీళ్ళకి L4 L5 మధ్యలో ఉండే డిస్క్ అనేది బల్జ్ అయింది అని ఒక నిర్ధారణకు వస్తాం అన్నట్టు. అలా క్లినికల్ దెన్ హిస్టరీ వైజ్ మనకు ఒక కన్క్లూషన్కి వస్తాము. దాని తర్వాత మనం క్లినికల్గా కొన్ని టెస్టులు చేస్తాం. సో SLR అంటారు, సపోజ్ నడుములో ఉండే డిస్క్ కానీ మనకి బల్జ్ అయితే వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాం. వాళ్ళకి అట్లా క్లినికల్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఏదైతే వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్ అంటే కాళ్ళు ఏదైతే రేడియేటింగ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళా కానీ వాళ్ళకి అగ్రవేట్ అయితే వాళ్ళకి కన్ఫామ్ అయినట్టు అనమాట, వీళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అయ్యి నరం మీద ప్రెస్ అవుతుంది అనేసి. దాని తర్వాత వాళ్ళకి సింపుల్గా మనకి రేడియలాజికల్ టెస్టులు ఉంటాయి కొన్ని, అంటే సింపుల్ ఎక్స్రే కావచ్చు, ఎక్స్రే చేపిస్తాం, దాని తర్వాత MRI అంటాం. ఈ MRIలో మనకి క్లియర్ పిక్చర్ అనేది ఏర్పడుతుంది, అంటే ఏ లెవెల్లో వీళ్ళకి డిస్క్ అనేది బల్జ్ అయింది, ఎటువైపు డిస్క్ బల్జ్ అయింది, అంటే రైట్ కుడివైపుకి వచ్చే నరాన్ని ప్రెస్ చేస్తుందా, లేకపోతే ఎడమవైపుకి వచ్చే నరం మీద ప్రెషర్ ఉందా, అసలు ఎంత కెనాల్ అంటే ఎంత ప్రెషర్ ఉంది, అవన్నీ మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అన్నట్టు. ఒకసారి దాన్ని ఒక ఐడియా వచ్చిన తర్వాత మనకి కన్క్లూషన్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏంటంటే సో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తాం, అంటే మీకు తెలుసు అందరికీ తెలుసు, సో జనరల్గా మనకి ఇప్పటివరకు మనం ఫాలో అయ్యే ట్రీట్మెంటు ఈ స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ వాడటం, రెస్ట్ ఇవ్వటం, ఫిజియోథెరపీ, ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా ట్రై చేసి కొంతమందిలో తగ్గిపోతుంటారు కంప్లీట్గా, కొంతమందిలో తగ్గని పక్షాన కొంతమందికి సర్జరీ అని అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వీళ్ళు సర్జరీ అనగానే భయపడి ఈ సర్జరీకి వెళ్లకుండా రెగ్యులర్గా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది రెగ్యులర్గా వాళ్ళు వాడేస్తూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా చేస్తాము ఈ ట్రీట్మెంట్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వీళ్ళు ఒకసారి MRI చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్కి L4 L5లో డిస్క్ బల్జ్ అయింది అనుకోండి, సో మనకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఆపరేషన్ థియేటర్లో మేము ఏం చేస్తామంటే మనకి ఎక్స్రే టైప్ ఆఫ్ మిషన్స్ ఫ్లోరోస్కోపీ అంటారు, ఆ ఫ్లోరోస్కోపీలో చూసుకుంటూ వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎక్కడ డిస్క్ అయితే బల్జ్ అయిందో అక్కడికి ఒక చిన్న ఇంజెక్షన్స్ నీడిల్స్ ఆ సూదితో వెళ్ళి అక్కడికి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే నరం మీద ప్రెషర్ ఉందో ఆ భాగంలో మనకి ఆ ఇంజెక్షన్స్ ప్రవేశపెట్టి అక్కడ వాళ్ళకి ఒక కాంట్రాస్ట్ అనే డై అంటాము దాన్ని, ఆ డై ఇవ్వడం వల్ల మనం ఇచ్చిన ఆ ఇంజెక్షన్ నీడిల్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అని కన్ఫామ్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇవన్నీ కన్ఫామ్ చేసుకొని ఆ స్ప్రెడ్ ఎలా ఉంది అవన్నీ మనం ఈ మిషన్స్లో ఫ్లోరోస్కోప్ ఎక్స్రే మిషన్స్లో చూసి ఒకసారి కరెక్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే ఒకసారి నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి
అక్కడ డిస్క్ బల్జ్ వల్ల వాళ్ళకి ఏదైతే నర మీద ఒత్తిడి కావచ్చు, ఆ డిస్క్ బల్జ్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. అక్కడ అంటే ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యి నడుము నొప్పి రావడానికి కారణమవుతుంటుంది. దాంతోపాటు వీళ్ళకి వాపు అనేది ఏర్పడుతుంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒకసారి ఆ నీడిల్ ఆ కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళి అక్కడ మనం ఒకసారి డై ఇచ్చి వాళ్ళకి ఆ పొజిషన్ కరెక్ట్గా మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ వాళ్ళకి ప్రధానంగా రెండు రకాల మెడిసిన్స్ అనేది ఇక్కడ అక్కడ ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో ప్రవేశపెడతాము. ఒకటి ఈ సోడియం ఛానల్ బ్లాకర్స్ అంటాం, దాన్ని లోకల్ అనస్థెటిక్స్ అంటాం. దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అనేది అక్కడ డిపాజిట్ చేస్తాం అన్నట్టు. ఒకసారి మనం అక్కడ డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ డిస్క్ ఏదైతే బయటకు వచ్చి రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది క్రమేణా వాళ్ళకి తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి పెయిన్ తగ్గడము, సో ఆ నరాల వాపు కూడా మెల్లమెల్లగా సెటిల్ అవుతూ వస్తుంటుంది అన్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పెయిన్ అనేది చాలా వరకు పర్మనెంట్గా పెయిన్ రిలీఫ్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 to 4 weeks తర్వాత వీళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ అనేది అడ్వైస్ చేస్తాం అన్నమాట. అంటే స్పైన్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని కొన్ని కోర్ మజిల్ స్ట్రెంథనింగ్, ఇవి కొంత వాళ్ళకి ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తాము. దాంతోపాటు వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు డూస్ అండ్ డోంట్స్ చెప్తుంటాము. ఎక్కువగా బెండ్ అయ్యి వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని, కింద పడుకోవద్దని, మెట్లు ఎక్కువ ఎక్కద్దని, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఇన్ కేసు కొంతమందికి ఇండియన్ టాయిలెట్స్ అలవాటు ఉంటే వాళ్ళకి ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయమని, దాంతోపాటు కొంతమంది ఎక్కువ ఒబేస్ అంటే లైక్ అధిక బరువు ఉన్నట్టయితే వాళ్ళకి ఈ బరువు తగ్గించుకోమని చెప్పి అడ్వైస్ చేస్తాం. ఇలా జాగ్రత్తలు కానీ పాటించగలిగితే వాళ్ళకి చాలా వరకు వీళ్ళకి ఆపరేషన్స్ లేకుండా ఎవరైతే సయాటికతో బాధపడుతుంటారో, ఇలాగా స్లిప్ డిస్క్ వల్ల ఈ నడుములో నర మీద ప్రెషర్ వచ్చి సయాటికతో బాధపడుతుంటారో వాళ్ళకి మ్యాక్సిమం ఆపరేషన్స్ లేకుండా ఇట్లాంటి చిన్న చిన్న ఇంజెక్షన్స్తోనే వాళ్ళకి మ్యాక్సిమం పెయిన్ రిలీఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పటివరకు మా సెంటర్లో మోర్ దెన్ 10,000 పేషెంట్స్ పైగా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని రకరకాల ఈ డిస్క్ బల్తో వచ్చిన పేషెంట్స్, సయాటికా కావచ్చు, సర్వైకల్ నెక్లో డిస్క్ బల్ చేసి సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి చాలా వరకు ట్రీట్ చేసిన ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 95% ఆఫ్ పేషెంట్స్ చాలా హ్యాపీగా కూడా ఉన్నారన్నమాట. సో దీనికి ఈ భయపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ అంటాం. అంటే లైక్ దీనికి అడ్మిషన్స్ కానీ ఏమీ అవసరమే ఉండదు. ఇట్స్ అ మ్యాక్సిమం ప్రొసీజర్ టైము 45 minutes to 1 hour టైం ఉంటుంది. దాని తర్వాత మీకు ఒక 1/2 hour to 1 hour అబ్జర్వేషన్ ఉంటుంది. మ్యాక్సిమం 2 hours మళ్ళీ మీరు బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇది దీంతో ఒకటి ఏంటంటే మీకు ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్స్, నాన్ సర్జికల్, ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మీరు అడ్మిషన్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఎక్కువ రోజులు అవసరమే అనేది ఉండదు అన్నట్టు. సో మీకు ఇమీడియట్గా బ్యాక్ టు నార్మల్కి వెళ్ళి మీ వర్క్స్ రెగ్యులర్గా వర్క్స్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో దిస్ ఇస్ ఇదండి ఈ స్లిప్ డిస్క్లో ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా ట్రీట్ చేస్తాము అనే దాని గురించి మీకు చెప్పబడింది అండి.